హాయ్ ఆల్, ఈ వీడియో అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఏంటి అంటే, నేను రెగ్యులర్గా నా డైట్ అలాగే ఇంట్లో పనులు వర్కౌట్స్ అన్నీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఒక మోటివేషన్ వీడియో అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాక ఈ విధంగా వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి. మినీ వ్లాగ్స్ కోసం ఈ వీడియో తీశాను. ఈ వీడియో వచ్చేసి దివాళీ తర్వాత రోజుదండి. ఇక్కడ సండే మార్కెట్ ఉంటుంది, సో పండగ ఉన్నందువల్ల నేను మార్కెట్కి వెళ్ళలేకపోయాను. అందుకు మార్నింగ్ బెడ్ మీద నుంచి లేచే ముందే కావాల్సిన గ్రాసరీస్, ఫ్రూట్స్ అన్నీ ఆర్డర్ చేసేసుకొని లేచాను. ఆలోపు వచ్చేసాయి కూడా అండి. ఇక్కడ లేవగానే ఫస్ట్ నేనేం చేస్తానంటే, నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటి అంటే, ఇంకా ఫస్ట్ నేను వర్క్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకుంటాను అంటే, ప్రియారిటీ వైజ్ అండి. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి బాబు ఫస్ట్ టైంకి స్కూల్కి వెళ్ళడము. సో 7:40 అంతా స్కూల్ వ్యాన్ అయితే కింద వచ్చేస్తుందండి. అందుకోసము ఫస్ట్ బాబు బాక్స్కే ప్రిపేర్ చేస్తాను. ఇఫ్ బాక్స్ లేట్ అయింది అంటే, యాజ్ యూజువల్గా అన్ని పనులు లేట్ అయిపోతాయి, వ్యాన్ మిస్ అయిపోతారు. మనం వెళ్ళి డ్రాప్ చేసేంత దగ్గర ఏం కాదండి, కాబట్టి నేను ఆలోపు ప్రిపేర్ చేయడానికి చూస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బెండకాయ కట్ చేసుకుంటున్నానండి, అలాగే రైస్ కూడా కుక్ చేస్తున్నాను. ఇల్లు చూస్తున్నారా అండి? ఇది నిన్న దీపాలన్నీ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి, సో అందుకోసం ఏవి తీయలేదండి, అలాగే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ క్లీనింగ్ అంతా పెట్టుకుంటే స్కూల్కి లేట్ అవుతుంది, కాబట్టి ఫస్ట్ నేను స్కూల్కి ప్రిపేర్ చేయడానికి చూస్తున్నాను బాక్స్. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కుక్ అయిపోతుందండి. ఈలోపు నేను బెండకాయలను కట్ చేసేసుకున్నాను. ఇక్కడ రైస్ అయితే బాబుకు మాత్రమే పెడుతున్నాను. రెగ్యులర్గా నేను బాబు కోసం రైస్ వాచి వండుతానండి. అందరికీ ఒకటేసారి చేయాలి అంటే, మార్నింగ్ మనం 6:30కి అలా చేసింది, ఆఫ్టర్నూన్ తినే టైంకి చల్లగా అయిపోతుంది కదా. బాక్స్ అంటే ఇంకా తప్పదు, కానీ ఇలా అయితే కష్టం కదా అండి. అందరు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలా తినాలి అంటే, అందుకోసం సపరేట్ సపరేట్గానే కుక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బెండకాయను ఫ్రై చేస్తూనే ఒకవైపు రైస్ చూసుకుంటున్నాను. నాకు ఇదేం కష్టంగా అనిపించదండి, ఎందుకంటే రైస్ని మనమేం దగ్గరుండి వండే పని లేదు కదా అండి. అది కుక్ అయిపోతూ ఉంటుంది, ఆలోపు మనం మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నైట్ అప్పటికప్పుడు అనుకున్నానండి, ముందుగా ఏ పిండి లేదు ఇంట్లో బ్యాటర్స్, సో అందుకోసం అనేసి మినపప్పు నానబెట్టేసి పడుకున్నా. ఇప్పుడు నేను పొట్టు మినపప్పు కదా అండి క్లీన్ చేయాలి. ఇక్కడ సింక్లో చిన్న మెష్ పెట్టడానికి వీలు లేదండి, అందుకోసమని పొట్టంతా సింక్లో స్ట్రక్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని మినపప్పు అయితే క్లీన్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా దోశలకి ఇడ్లీలకి అన్నిటికీ ఇదే యూజ్ చేస్తాను. బట్ ఏంటి అంటే, పొట్టు మొత్తం నీట్గా కడిగేయకుండా ఇలా కొంచెం ఉంచి వదిలేస్తానండి. టైం సేవ్ అవుతుంది, అలాగే కొంచెం హెల్దీ కూడా కదా. మరీ ఉత్త పొట్టుతో అయితే ఆయిల్ తీసుకుంటుంది వడ, అందుకోసమని క్లీన్ చేయాలి. ఇక్కడ మొత్తం స్ట్రైన్ చేసి దాన్ని డస్ట్బిన్లో వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇలా చేస్తే సింక్లో స్ట్రక్ అవ్వకుండా ఉంటాయండి ఏదైనా సరే. ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే అవుతుంది కదా అండి, ఈలోపు నేను దీనికి కావాల్సిన వెల్లుల్లి కారపొడిని రెడీ చేసుకుంటున్నాను. అలాగే రైస్ కూడా చూసుకుంటున్నానండి. మరీ మెత్తగా అయినా తినలేరండి, సో కరెక్ట్గా బాబుకి సెట్ అయ్యే విధంగా కుక్ చేస్తాను. అలా అని పొడి పొడిగా ఉన్నా పిల్లలు తినలేరు. ఇక్కడ కుక్ అయిపోయిన తర్వాత గంజి వార్చేస్తున్నాను. నేను రైస్ కుక్కర్ ఇంట్లో అందరం ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తానండి, మరీ ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే. బట్ మీ ముగ్గురము ఇంకో ఇద్దరున్నా కూడా ఇలాగనే వాట్ చేస్తాను, ఎందుకంటే రైస్ ఎలాగో నేను ప్రిఫర్ చేయను. సో ఇద్దరు ముగ్గురు వరకు అయితే రైస్ని వాచుతాను, బట్ ఎక్కువ మంది ఉన్నాము అంటే డెఫినెట్గా రైస్ కుక్కరే యూజ్ చేస్తానండి. ఎందుకు అంటే, ఎక్కువ మందికి గంజి వంచాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడిప్పుడు నేర్చుకున్నానండి ఈ బాక్స్ కోసం అనేసి, లేకపోతే రైస్ కుక్కర్లో పెట్టడమే ఎక్కువగా అలవాటు. అండ్ అలాగే ఇక్కడ కారపొడి ఉప్పు వేసేసి మిక్సీ వేస్తున్నాను. ఫస్ట్ ఆ రెండు మిక్సీ వేసినట్లయితే వెల్లుల్లి పొడి అనేది ఉండలుగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. అలాగే రైస్ అయితే మగ్గిపోయింది, సో పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆ రెండింటిని ఉప్పు కారంని ఒక్కసారి అలా మిక్సీ పట్టేసి అందులోకి మొత్తం వెల్లుల్లి రెబ్బల్ని వేసేస్తున్నాను. నేను వెల్లుల్లి కారపొడిలో కారం స్పైస్ కంటే వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా తాకేలా చూసుకుంటానండి. అలాగే ఇందులో
డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఆ పొడి ఎప్పుడూ ఇంట్లో ఉంటుందండి, సో అదే యాడ్ చేసుకొని జస్ట్ అలా పల్సిస్తున్నానండి. కంప్లీట్గా ఒకటేసారి మిక్సీ వేసేసాము అంటే ఉండలు కట్టేస్తుంది, సో పల్స్ ఇచ్చి వదులుతూ మిక్సీ వేసాము అంటే వెల్లుల్లి కారపొడి పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎలా పొడి పొడిగా ఉంటుంది. నేను చాలా ఫ్రైస్కి ఇది ప్రిఫర్ చేస్తాను, ఏదర్ బెండకాయ కానీ లేదంటే క్యారెట్, బీట్రూట్, ఇలా ఏ ఫ్రై చేసినా కాకరకాయ ఏ ఫ్రైస్లోకైనా ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ ఇష్టం కదా అండి, మా బాబుకి అయితే బెండకాయ అంటే ఇష్టము. అలా అని రెగ్యులర్గా ఇంట్లో అందరూ బెండకాయ తినలేరు కదా, సో బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. వీడికి కూడా రెగ్యులర్గా పెట్టను కానీ, బట్ వారంలో 2 రోజులు అయితే బెండకాయ ఫ్రై చేస్తాను. ఇది నాకు కొంచెం ఈజీగా కూడా అనిపిస్తుందండి, కట్ చేసుకునేసి వెంటనే ఇలా వేసేసి చాలా స్పీడ్గా అయిపోతుంది. అందులో ఇక్కడ నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కదా, ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండానే ప్యాన్కి స్టిక్ అవ్వకుండానే ఫ్రై అయితే అయిపోతుంది. అందుకోసం అనేసి ఈ ప్యాన్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మినపప్పును అయితే గ్రైండ్ చేస్తున్నాను. ఇవాళ వడలని టిఫిన్ ఎందుకు అనుకున్నాను అంటే, రెగ్యులర్గా నేను వీకెండ్స్లోనే ప్రిఫర్ చేస్తానండి వడ కానీ లేదంటే పూరి కానీ చికెన్తో అలాగా ప్లాన్ చేస్తాను. బట్ ఈరోజు ఏంటి అంటే ఇంట్లో మేమే కాకుండా మా రిలేటివ్స్ కూడా ఉన్నారు, సో అందుకోసం అనేసి వడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మిక్సీని వెంటనే క్లీన్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేస్తున్నానండి. కౌంటర్ టాప్లో ప్లేస్ లేదు అలా పెట్టుకోవడం కోసం. ఇక్కడైతే రైస్ని ప్లేట్లోకి తీసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, అలాగే బెండకాయ ఫ్రైని వేసుకొని కలిపేస్తున్నాను. ఇది బాక్స్లో పెట్టేస్తానండి డైరెక్ట్. ఇంకా పెట్టి జస్ట్ మూత పెట్టకుండా వదిలేస్తానండి బాక్స్ని, ఎందుకు అంటే ఈ చెమ్మంతా వచ్చేసి రైస్ చెడిపోతుంది, అలాగే మెత్తగా అయిపోతాయండి బెండకాయలన్నీ కూడా. సో అలా వేయకుండా జస్ట్ అలా లిడ్ పైన పెట్టేసి పక్కన పెడతాను. బ్యాగ్లో పెట్టే ముందు లిడ్ క్లోజ్ చేస్తాను. ఇక్కడైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన గవ్వల్ని స్నాక్స్గా పెడుతున్నానండి. మ్యాక్సిమం నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవే స్నాక్స్కి పెట్టేస్తాను, బట్ ఇదేంటో డిఫరెంట్గా ఉందండి ఈ బిస్కెట్ అనేది. అంటే మొత్తం నట్స్తో ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ నట్స్ అండి, ఒకటి పల్లీలు ఒకటి బాదాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో అవి ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా, బట్ బాగానే ఇష్టంగా తింటున్నాడు అనేసి అది కూడా ఇలా ఒకటి పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మినపప్పులోకి మొత్తము సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. దోశ అలా అయితే ఫ్రెషప్ చేసిన తర్వాత బాబుని వేసిస్తానండి, బట్ వడలు లేట్ అవుతాయి కదా ఫ్రై అవ్వడం కోసం, కాబట్టి ముందుగానే ఫ్రై చేసుకుంటున్నాను లేపకముందే. ఎందుకంటే ఇంత ఎర్లీగా లేపితే పాపం నిద్ర సరిపోదు కదా అండి, అందులో నిన్న దివాళీ లేట్గానే పడుకున్నాము. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను వడ ఫ్రై చేయడం కోసం. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే క్లీన్ చేసి పెట్టేస్తున్నానండి. మళ్ళీ అది మొత్తం పేపర్ కంటి, మళ్ళీ క్లీన్ చేసుకునే పని ఎక్కువ అవుతుంది. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి. అలాగే నిన్న పండగ కదండి బాగా సాంబార్ ప్రిపేర్ చేశాను, సరిగా తినలేదు రైస్లోకి, అందుకోసం వడ సాంబార్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా వడలు వేస్తున్నాను. ఇదిగో బాబు వరకు మాత్రమే వడలు వేసుకున్నానండి. ఇవి బాత్ చేసిన తర్వాత అప్పటికప్పుడు వేయాలంటే చల్లగా అవ్వవు, తినడానికి అస్సలు టైం ఉండదండి మార్నింగ్. ఇక్కడైతే సాంబార్ కూడా మరిగిపోయింది పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు నా కోసము డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవాళ అయితే యాజ్ యూజువల్గా లెమన్ వాటర్ తీసుకుంటున్నాను. ఇదైతే జస్ట్ గోరువెచ్చగా తీసేసుకొని వెంటనే స్క్వీజ్ చేసేసుకొని తాగేయచ్చు, మిగతావన్నీ మరగనివ్వాలి కాబట్టి లేట్ అవుతుంది. ఇంక ఇప్పుడు వీన్ని లేపడానికి వెళ్ళానండి, 6:50 అవుతుంది టైం. అయితే మేల్కొనే ఉంటాడు కానీ, బట్ 5 మినిట్స్ అయినా ఆడుకోకుండా బెడ్ అయితే దిగడండి, అదొక ఎంటర్టైన్మెంట్ వాడికి. సరే ఏడ్పించి లేపడం కంటే ఇలా కొంచెం ఎంటర్టైన్ చేసి లేపితే కొంచెం బెటర్ కదా అనేసి స్లోగానే లేపుతాను. బట్ లేచాకైతే ఏం విసిగించడండి, మార్నింగ్ చాలా స్పీడ్గానే రెడీ అయిపోతాడు. బట్ మనం లేపుతూ ఉంటే 2-3 టైమ్స్ కానీ ఇలా ప్రతి పిల్లలు అలాగే చేస్తారు, పడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈలోపు వాడికి ఏమి కావాలనో అన్నీ తీసి పెట్టేద్దాము అనేసి తీస్తున్నాను. ఇది నేను రెగ్యులర్గా చేసేదైతే ఇలాగే అండి,
ఫ్రెషప్ అయిపోయిన తర్వాత వెంటనే టిఫిన్ తినిపించేసి స్కూల్కి పంపించడమే. ఆల్రెడీ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసే ఉంటాను. బాయ్. సో త్వరగానే 7:40 అంతా వెళ్ళిపోతాడండి. వాడిని పంపించేటప్పుడు డోర్ తీస్తానండి ఫస్ట్. అప్పుడు పాల ప్యాకెట్ వచ్చి ఉంటుంది, అప్పుడు తీసుకొచ్చి పాలు ఫస్ట్ బాయిల్ చేస్తాను. ఈలోపు నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ పోహా కోసం, పోహా అయితే ఇదిగో 1 కప్ అండి, జస్ట్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ వడలు వేయడానికి ఆల్రెడీ మళ్ళీ ఆయిల్ని హీట్ చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే నెక్స్ట్ ప్రియారిటీ ఇంటిని క్లీన్ చేయడం అండి, బట్ ఇప్పుడైతే టైం లేదు అంతా, అందుకోసం అనేసి జుంబాకి టైం అవుతుంది అనేసి ఫస్ట్ నా టిఫిన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. టిఫిన్ లేట్గా తిని అప్పుడే జుంబాకు వెళ్ళాము అంటే చేయలేమండి అసలు. సో తిన్నాక కాసేపు ఆగి వెళ్తే ఈజీగా ఉంటుంది. అలా అని ఆఫ్టర్ జుంబా టిఫిన్ చేయాలి అంటే చాలా లేట్ అవుతుంది. అండ్ నాకు నైట్ కూడా నేను చాలా త్వరగా ఫినిష్ చేస్తా కదండి నా డిన్నరు, సో అంతసేపు ఉండలేను. అండ్ స్టామినా సరిపోదండి, మార్నింగ్ త్వరగా లేస్తాము, నైట్ త్వరగా ఫినిష్ చేస్తున్నా డిన్నరు, సో నాకు స్టామినా అంతగా సరిపోదు. ఇప్పుడు తింటేనే నేను నెక్స్ట్ ఏ వర్క్ అయినా చేయగలను. అండ్ ఇక్కడైతే కొంచెం ఆయిల్ తీసేసుకుని పోపు దినుసులు అలాగే పల్లీలు వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటానండి. పోహా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను. కొంచెం టైం తీసుకొని వాటిని కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే జుంబాకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళకు కూడా ఒకటేసారి వడలన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంట్లో ఉంటే అప్పటికప్పుడే వేసిస్తాను, బట్ నేను వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రిపేర్ చేస్తేనే వెళ్ళగలను. అలా అని తర్వాత నిదానంగా వెళ్ళొచ్చు అంటే ఇదే లాస్ట్ క్లాస్ అండి ఈ టైంలోనే. అండ్ ఈవినింగ్ ఉంటుంది కానీ ఈవినింగ్ అస్సలు అవ్వదు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇక్కడ వచ్చేసి వడలు ఒకటేసారి పోహా రెండు ప్రిపేర్ చేసుకున్నాను. వెజిటబుల్ అన్నీ వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసేసి పచ్చిమిర్చి ముందుగా వెజిటబుల్స్తోనే వేసుకుంటానండి. ఈ నానబెట్టిన అటుకులను కూడా వేసేసుకున్నాను. ఒకటేసారి రెండు టిఫిన్లు రెడీ అయిపోయాయండి. సో నేనైతే తినేస్తాను, ఇంకా వాళ్ళకైతే చేసి పక్కన పెడుతున్నాను. నేను రెగ్యులర్గా ఇలానే చేస్తానండి, బట్ టిఫిన్ చేసిన తర్వాత నాకు రోజు టైం ఉంటుంది, అప్పుడే ఇంటిని క్లీన్ చేసేసి జుంబాకి వెళ్ళిపోతాను. బట్ ఇవాళ క్లీన్ చేసేంత టైం అయితే లేదండి, కొన్ని జస్ట్ డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసి పెట్టాను ఈ గ్యాప్లో. ఇంకా వచ్చిన తర్వాత మిగతా చేసుకోవాలి, ఫస్ట్ అయితే జుంబాకి వచ్చేసాను. చూడండి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసాను కానీ ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి. సో త్వర త్వరగా వీటన్నిటిని తీసేసి క్లీన్ చేయాలి ఇల్లు. అలాగే కిచెన్ చూడండి ఎలాగుందో, ఇప్పుడు దీన్ని అంతటిని నీట్గా క్లీన్ చేసేసేయాలి. ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయాలి అంటే నాకు చాలా లెంతీ అవుతుంది వీడియో, అలాగే టైం కూడా నాకు లేట్ అవుతుందండి. మరి మార్నింగ్ ఇంతసేపు ఉండడం నాకు ఇష్టం ఉండదు, బట్ నేను చెప్పా కదా ప్రియారిటీని బట్టి నేను చూస్ చేసుకుంటాను వర్క్ అనేది. సో త్వర త్వరగా ఫినిష్ చేస్తున్నాను. ఇక్కడైతే రెగ్యులర్గా నేను డ్రై క్లాత్తో ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకుంటానండి డస్టింగ్ అంతా, బట్ దీపాలు పెట్టా కదా నిన్న, వాటిది ఎక్కడైనా కొంచెం ఆయిల్ అలా పడిపోయి ఉంటుంది అని చెప్పేసి వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా. అలాగే మాప్ కూడా పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఇల్లు ఎలా ఉందో, ఇంతవరకేమో మొత్తం క్లమ్జీ క్లమ్జీగా అనిపించింది మెస్సీగా, ఇప్పుడైతే నీట్గా ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇల్లు మాత్రము. ఇక్కడైతే అన్ని కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది, అలాగే కుక్ చేసేసాను కూడా. ఇవన్నీ చేసి పెట్టేసి జస్ట్ బాత్ చేసి రిలాక్స్ అయ్యేసరికి వచ్చేసాడండి. ఒక నాప్ అయితే వేస్తానండి, వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కొంచెమైనా రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడ ఇంక ఇదొక్కటి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మిగిలి ఉందండి, ఇది నిదానంగా చేసుకోవచ్చు అని పక్కన పెట్టేసా వీటన్నిటినీ. స్కూల్ నుంచి వచ్చేసి జస్ట్ ఫుడ్ ఫినిష్ చేశాడని చెప్పి ఆ బాక్స్ని ఒక్కటి తీసుకెళ్ళి సింక్లో వేసాడండి చూపించి, మిగతావన్నీ అలాగే పెట్టాడు. మనం ఉన్నాగా సర్దడం కోసం మా బాబు అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కొద్దిసేపు అయినా ఆడుకుంటాడండి, ఆడుకుని ఇంకా పడుకుంటాడు.
ఈలోపు నేను కూడా కొంచెం నా కోసం ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. యూజువల్లీ నేను వేరేవే ప్రిఫర్ చేస్తానండి. యాక్చువల్లీ నాకు కొంచెం ఎగ్ చికెన్ అస్సలు తినను. సో ఎగ్స్ అయితే అప్పుడప్పుడు తింటాను, కానీ మరీ ఇష్టమైతే కాదు. బట్ ఈరోజు టైం లేదు కదా, సో ఏది క్విక్గా ప్రిపేర్ చేసుకోగలిగితే అదే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకొని తినేస్తానండి ఆఫ్టర్నూన్కి. ఇక్కడితో అయితే ఏ ఇంట్లో వర్క్ అయితే అయిపోదండి. ప్రతి ఇంట్లో రెగ్యులర్గా కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటాము. ఈ వర్క్ ఫినిష్ అయ్యేది మనం ఎప్పుడైతే తినడం ఆపేస్తామో అప్పుడు అవుతుందేమో అండి, బట్ మనం అలా ఉండలేం కదా. సో రెగ్యులర్గా చేసుకోవాల్సిన వర్కే ఇది అండి నా డే వ్లాగ్, అంటే మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది. బట్ అప్పుడప్పుడు ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, బట్ మేనేజ్ చేసుకోవడంలోనే ఉందండి మొత్తం కూడా. బట్ ఎప్పుడైనా బాగలేనప్పుడు ఒకరోజు చేయకపోయినా ఇంట్లో ఎవ్వరు మనల్ని ఏమీ అనరండి. బట్ మనకు చేతనైనంత వరకు ఇంట్లో వర్క్ చేసుకుంటూ మన గురించి మనం టైం కేటాయిస్తూ హ్యాపీగా ఉంటే సరిపోతుంది. ఇది అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.